నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య జగన్మోహన్ రెడ్డి సర్కార్కి పేదలపైన చాలా ప్రేమ ఉందని చెప్పేసి అని అందరం అనుకున్నాం కానీ అది కాదు అని ఇప్పుడున్నటువంటి ఏవైతే సిచ్యువేషన్ జరుగుతున్నాయో వాటిని చూస్తే అర్థమవుతుంది పద్నాలుగు వేల కోట్లు లబ్ధారులకు అందజేయాలని చెప్పేసి అని ఎలక్షన్స్ అంటే పోలింగ్కి రెండు మూడు రోజులు ఉందనిగా చాలా ప్రయత్నాలు చేశారు బట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అవి వాళ్ళకు కాకుండా అంటే లబ్ధ్దారులకు కాకుండా వాళ్ళ కాంట్రాక్టర్లకి ఎక్కువ మొత్తంలో పంచుకుంటున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వాళ్ళమని ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మా జగన్మోహన్ రెడ్డి సర్కారు పేదలపైన చాలా అభిమానం ఆప్యాయత ప్రేమ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి అని అందరూ అనుకున్నారు కానీ కాదు అని ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూపిస్తున్నాయి సో ఇక్కడ ఆల్మోస్ట్ రెండు వేల ఒక వంద కోట్లేమో కాంట్రాక్టర్లకి జమ చేశారు కేవలం పంతొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు మాత్రమే లబ్ధార్లకు వేశారు ఆల్మోస్ట్ లబ్ధారులకి పద్నాలుగు వేల కోట్లు చిల్లర ఎంతో వెయ్యాలి అని చెప్పేసి అంటున్నారు అంటే అది బట్ట నొక్కి కూడా రెండు మూడు నెలలు అవుతుంది అంటే జనవరిలో నొక్కినటువంటి ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు పడలేదు మరి ఇప్పుడేమో కాంట్రాక్టర్లకి షేర్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన సుమ్ సొమ్ములో దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు ఏ విధంగానూ చూడక్కర్లే మనం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమిటి ఎలాంటి వాడు అనేది మనం ఎప్పటినుంచో చెప్తున్నాం అయితే ప్రజలకు ఇప్పటికి అర్థమయ్యి ఉంటుంది అది పూర్తిగా ఎందుకంటే ఆయన బటన్లు ఎప్పుడు నొక్కాడు జనవరిలో నొక్కాడు కానీ మే వరకు డబ్బులు వెళ్ళలేదు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు ఇవ్వాలి అని హల్చల్ చేశాడు పద పదకొండో తారీఖు ఇంకే ఉంది ఇవాళ వెయ్యకపోతే ఇంకా ఏమీ లేదు అన్నాడు కోర్టు అడ్డంకి సృష్టించాక ఇప్పుడు మాట్లాడలేదు పద్నాలుగు నేసుకోమన్నారు పద్నాలుగు అయిపోయింది పదిహేను మీరు చెప్పినట్టుగా పంతొమ్మిది వందల చిల్లర కోట్లు వేసేసి ఎవరికేసారు విద్యా దీవెన్కి వేశారు ఆసరాకేశారు ఇంకా చేయతుంది కళ్యాణం అది షాదీ ఇది ఉంది ఇంకా అట్లా నాలుగు ఇంకా ఉన్నాయి వాళ్ళకి వేయలేదు సో అవి పక్కన పెడితే మీరు చెప్పినట్టుగా కాంట్రాక్టర్లకి రెండు వేల ఒక ఇచ్చాడు మొన్న మళ్ళా నిన్ననేమో ఒక ఏడు వందల కోట్లు వేశారు వాళ్ళు మార్చిలో పద్నాలుగు వందల కోట్లు ఇచ్చాడు ఈ డబ్బంతా అక్కడ ఎవరిది ఎవరికి ఇస్తున్నాడు కాంట్రాక్టర్లు ఎవరు అన్ని తనవాళ్లే కదా రెడ్లే కదా అందరూ మరి ఈయన ఏమంటాడు ఇది పేదలకి పెత్తందార్లకి మధ్య జరిగిన ఎన్నికలు అన్నాడు ఆయన పాపం పేద ముఖ్యమంత్రి కాబట్టి లండన్ వెళ్ళాడు విహారయాత్రకి అది కూడా ఒక ప్రత్యేక విమానంలో గంటకి పన్నెండు లక్షలు ప్రజాధనాన్ని అది కూడా గవర్నమెంటే పెట్టుకోవాలి నలుగురు అధికారులు ఈయన సెక్యూరిటీ కోసం ముందే వెళ్ళారు వాళ్ళకి కోటిన్నర అవుతుందిట ఇదంతా గవర్నమెంట్ పెట్టుకోవాలి ప్రభుత్వంలో ఉన్నా సరే ఆయన ముఖ్యమంత్రి కదా ఇంకా తారీఖు ఎవరు వస్తారో అంతవరకు ఈయనే ముఖ్యమంత్రి కింద ఉంటారు వ్యక్తిగత పర్యటన వ్యక్తిగతమైన ఇవ్వాలి ఫ్యామిలీకి ఇవ్వరు అంతే అందుకని సో ఇదంతా ప్రజలు గమనించాలమ్మా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నేను రెండు బట్టలు నొక్కుతున్నాను మీరు రెండు బట్టలు నొక్కండి అంటే ఇప్పుడు చాలా మంది రివర్సులు నొక్కారట ఎమ్మెల్యేది ఎంపీకి ఎంపీది ఎమ్మెల్యేకి అది కూడా జరిగాయి ఎన్నికల్లో వాళ్ళ వాళ్ళే అది కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులే అంటే కావాలని ఉంటారు కొంతమంది తెలుగుదేశానికి కూడా కూటమికి అయ్యమని బాహటంగా చెప్పారట సో అంటే ఈయన పరిపాలన ఎలా ఉందో అన్నదానికి తార్కాణంగా చెప్పుకుంటున్నాం మనం సో ఈయన రెండు బట్టలు నొక్కాడు మే మేమంతా సిద్ధం అన్నాడు ఆయన వాళ్ళు కూడా మేము మేమంతా సిద్ధం అని చెప్పి నేను ఇంటికి పంపిస్తామని వాళ్ళు నొక్కారు సో నాలుగో తారీఖు ఏమవుతుందని మనకు తెలుస్తుంది మొత్తానికి ఏం చెప్తున్నామంటే ఈయన సంక్షేమం 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 నన్ను గట్టెక్కిస్తుంది వాళ్ళకి ఇన్ని వేల కోట్లు ఇచ్చాను నేను అని మొత్తుకుంటున్నాడు కదా ఆయన చేసిన సంక్షేమం ఇదే ఇవాళ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది మనకి మొన్నటి వరకు జనాలు ఓ మాకు ఏ ఇద్దరికి ఇద్దరికి చదువుకుంటే ఒకళ్ళకి ఇచ్చాడు అంటే ఇంకొకళ్ళు ఏం చేయాలి పార పారాను తట్టబుట్ట పట్టుకుని పనికి వెళ్ళాలా ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరికి ఇస్తానని చెప్పి వచ్చాక ఒకళ్ళకే కదా ఇచ్చాడు ఈయన చెప్పినవన్నీ కూడా ఎన్నికలకు ముందు చెప్పిన వేరు ఇంప్లిమెంట్ చేసిన వేరు మీరు గమనిస్తే ఈవెన్ మధ్యపాన నిషేధం అన్నాడు చెయ్యలేదు వీళ్ళకి పెన్షన్ పెంచుతా అన్నాడు రెండు వందల యాభై రూపాయలు చెప్పని పెంచి ఎంత వచ్చింది అది మూడు వేలకు వచ్చింది ఇప్పుడు అది ఎన్ని ఎన్ని సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో సో ప్రజలు ఎక్కడ మోసపోతున్నారో వాళ్ళకి గమనించట్లేదు వాళ్ళు ఈయన చేసే జిమ్మికులు ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావట్లే అంటే ఎంత తెలివిగా ఉన్నారు చూడండి వాళ్ళ వాళ్ళందరికీ ఇచ్చుకుంటాడా డబ్బులు ప్రజలకు ఇవ్వడా సంక్షేమం అంటాడు కొన్ని అభివృద్ధి చేశాడా అది లేదు పోనీ పరిశ్రమలు వచ్చాయా లేదు ఉన్న పరిశ్రమలు పంపించేశాడు అంటే ప్రజలు తెలివి తక్కువగా అలాగే ఉండి సంక్షేమాల మీద ఎదురు చూస్తూ ఉండాలి వీటి కోసం వాళ్ళు అంటే ఈయనకే ఓటు వేయాలి ఈయన పొద్దున్న పట్టాదారు పుస్తకాలు కూడా ఈయన పేరుని వెళ్ళిపోతాయి అది కూడా జరుగుతుంది ఇప్పుడు ఎవరు మాట్లాడటం లేదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి అని సజ్జలు గారు అంటాడు ఇంకో విషయం ఏంటంటే నేను అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఏంటంటే దానికి ఆన్సర్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు తిడతాడు ఆయన ల్యాండ్ టైట్లింగ్ సారీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏంటో చెప్పడు నిన్న చిత్రంగా అసలు ఇంతవరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు ఇంటర్వ్యూలో నిన్న కూడా ఆయన ఒక చ ప్రెస్ మీట్లో ఆయన చెప్పలేదు దాని గురించి వివరణ ఎవడు ఇవ్వట్లేదు ఇవ్వకుండా ప్రతిపక్షాన్ని అంటాడు పైగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు ఇప్పుడు ఎలా మాట్లాడతారు ఎన్నికలు అయ్యాయి ఇప్పుడు మాట్లాడే అవసరం లేదు కదా నాలుగో తారీఖు తర్వాత మాట్లాడతారు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మాట్లాడుతుంది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏంటి అనేది ప్రజల్లోకి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉంటాయి దాని మీద జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున్న అవి ఆక్యుపై చేస్తాడు అవి ఇలాగే తాకట్టు పెట్టుకుంటాడు లేకపోతే అమ్ముకుంటాడు డబ్బులు తెస్తాడు ఈ సంక్షేమ పథకాలు అంటాడు తన సొంత జేబులో వేసుకుంటాడని ప్రజలకు బాగా అర్థమైంది కాబట్టి ఈయన చేసేవన్నీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి చూపించే చిత్రం ఒకటి లోపల జరిగేది ఒకటి దీనికి అందరూ కూడా ఇప్పుడు ఈ మినిస్టర్స్ వాళ్ళు ఇది చేస్తున్నారు అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికైనా దృష్టి పెట్టింది ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది పోలీస్ శాఖలో కూడా ప్రక్షాళన మొదలైంది డీజీపీని సీఎస్ని పిలిచి బాగా పెట్టింది కాబట్టి ఇంక ఏం జరుగుతుందో మనం చూద్దాం సో అంటే మరి సంక్షేమ పథకాల కింద ఆల్మోస్ట్ చాలా మందికి ఇవ్వాలి అండి కళ్యాణ మస్తు కళ్యాణ మస్తు సాది తోఫాన్ ఆసరా చాలా ఉన్నాయి కదా ఈవెన్ రైతుకు సంబంధించినటువంటి ఒకటి కూడా ఉంది రైతు భరోసా సో రైతు బీమా అని చెప్పేసి అని సో ఇన్ని వదిలేసి కాంట్రాక్ట్లకే ఇచ్చుకోవడం అది కరెక్ట్ గా ఆయన లండన్కి వెళ్ళే ముందు అవన్నీ జరగడం అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు ఏంటి అంటే నేను రాను అనేది ఆయనకు అర్థమైంది నా ప్రభుత్వం రాదు కాంట్రాక్టర్లు తన వాళ్ళు కదా అందుకని బిల్లులు ముందు చెల్లించేసుకున్నాడు ఇప్పుడు వీళ్ళది ఏముంది ఇప్పుడు ఇంక మళ్ళీ ప్రజల్ని ఇప్పట్లో చూడ కదా ఇంకా ఉంది ప్రజల్ని ఎలాగైనా మనం మభ్యపెట్టుకోవచ్చు రే పొద్దున ఓడిపోయే ఏమంటాడు చంద్రబాబు నాయుడు వాళ్ళు మోసం చేశారంటాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు సజ్జల నిన్న చంద్రబాబు నాయుడు నెగిటివ్ ప్రచారం చేశాడు నెగిటివ్ ప్రచారం చేస్తే ఎందుకంటే ప్రజల్లోకి మీరు ఇంత సంక్షేమాలు ఇచ్చినప్పుడు ప్రజలు నమ్మరు కదా చంద్రబాబు నాయుడు నెగిటివ్ ప్రచారం చేశాడు అధికారులు ఆయన కొమ్ము కాస్తున్నారు ఎన్నికల సంఘం ఆయన కొమ్ము కాస్తోందంటాడేంటో పోలీసులు ఆయన మాట వింటున్నారు ఆయన మాట ఎందుకు వింటారా ఆయన ఇప్పుడు ఆపద్ధర్మ సారీ ఆపద్దర్మ ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి ఆయన ఆయన రెండూ కాదు అతను ప్రతిపక్ష నాయకుడు అంతే మాజీ ముఖ్యమంత్రి అంతే అంటే మీరు ఓడిపోయామని చెప్పుకుంటున్నారా లేకపోతే ఓడిపోయామని ఒప్పుకుంటున్నారా నిన్న నదే అవుతుంది నిన్న ఇవాళ మీరు సజ్జల మాటలు వింటుంటే సో ఈయనకు కూడా అది అర్థమైంది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి నేను గెలవను అన్నది అర్థమయ్యాక ముందు తనకు కావాల్సిన కాంట్రాక్టర్లు తన వాళ్లే కదా అందరూ ఎవరిని తీసుకున్నా వాళ్ళ వాళ్ళే అందుకని ఆయన ఇచ్చుకున్నాడు ప్రజలు కూడా మరి అందుకే ఓటు ఏ విధంగా వేశారో నాలుగో తారీఖు చెప్తారు ఏం ప్రాబ్లం లేదు ఆయనకు కూడా ఆ రోజు తెలుస్తుంది అసలు వాస్తవాలు ఏంటి ఈయన ఎంత సంక్షేమం చేశాడు ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఎవరికి ఓటేశారు అనేది జూన్ నాలుగో తారీఖు మనకి కళ్ళ కట్టినట్టు వాళ్ళకి కనిపిస్తుంది మనకి కనిపిస్తుంది సో ఆల్మోస్ట్ పోలింగ్కి రెండు రోజులు ఉందనగా అప్పుడు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు సంక్షేమ పథకాల కింద చాలామంది లబ్ధిదారులకి పేదలకి పంచాలన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆబద్ధం ప్రభుత్వం అది పంచకుండా కాంట్రాక్టర్లు కూడా మళ్ళిస్తుంది ఆ సొమ్ముని సో వాటికి వెళ్లకుండా ఎవరికి చెందాలో వాళ్ళకే చెందేలాగా ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆసిద్దామండి థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు థ్యాంక్ యూ